पर आप 2/3 और सेकेंड पीरियड पर आप 4/3 dx, ओके ना। लिखेंगे इतना गणेश 1/sin^4/3 x cos 2/3 x dx। ఎప్పుడు కూడా ఇక్కడ సైన్ కాస్ పవర్స్ డిఫరెంట్ గా ఉంటే దీన్ని టాన్ గా మార్చేయండి। ఇంటిగ్రల్ ఆఫ్ 1/sin x cos x dx। మరి ఇక్కడ కాస్ లేదు కదా, ఎలా చేయాలి? ఇక్కడ ఏదైతే ఉందో అది ఇక్కడ వేసే cos x 4/3 వద్దండి, దీన్ని క్యాన్సిల్ అవ్వాలి, ఇంటూ cos x 4/2 bases are equal, powers are adding, and 6/3 and that is secant square x. Allow to know here. The name of tan x whole power 4/3. Then tn equal and tk equal to this. Tan x is equal to t gani, t cube gani. Denominator. Tan x is just secant square. Secant square x dx is equal to dt. Like integral of inverse right dt by t power 4/3. T power 4/3 integrate this is minus, sorry, t power 4/3 plus 1/3 t power 4/3 plus c. Plus c. Simplify this. Minus 4 plus 3 and minus 1 here. And then minus 3 here. माइनस 1/3 अंटे माइनस 3 అవుతుంది। tan x p అంటే tan x 4^-1/3 ప్లస్ సేమ్ ప్రొపర్షన్స్ కెన్ హిట్ ఏ టార్గెట్ కరెక్ట్లీ విత్ ప్రాపర్టీస్ ఫర్ ఎగ్జాంపుల్ a అనే వాడు కొట్టడానికి 1/2 b అనే వాడు టార్గెట్ ని రీచ్ అదే కరెక్ట్ హిట్ చేయడానికి 1/3 b c d ఇలాగే ఏ ప్రాబ్లం ఈజ్ గివెన్ టు 3 స్టూడెంట్స్ వాట్ ఈస్ ద ప్రాపర్టీ టు సాల్వ్ ద ప్రాబ్లం ఇలాగే ఇస్తుంటారు ఇలాంటప్పుడు ఈజీగా ప్రాబిలిటీ దట్ ఏ హిట్ ఆర్ బి హిట్ ఆర్ సి హిట్ ఆర్ డి హిట్ ఏ బి ఆర్ సి ఆర్ డి ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ ఏ కొట్టినా బి కొట్టినా లేక సి కొట్టినా డి కొట్టినా అందరూ తగిలిన టార్గెట్ రిల్ అదే డిస్ట్రాయ్ ఆ టార్గెట్ అయిపోతుంది ఏ కొట్టినా అన్ని దగ్గర పడినట్టే కదా ఏ దగ్గర పడినట్టే కదా బి దగ్గర పడినట్టే కదా సి దగ్గర కొనే ఒక ప్రాబ్లం తీసుకో ఏ సాల్వ్ చేయినా సాల్వ్ చేయండి ఏబి చేసినా ఏబిసి చేసినా డి చేసినా అందరూ చేసినా సాల్వ్ మరి సాల్వ్ అవ్వండి ఇప్పుడు ఏ మరియు బి మరియు సి మరియు డి ఎవరు సాల్వ్ చేయలేదు అయితే ప్రాబిలిటీ అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ సాల్వ్ ప్లస్ ప్రాబిలిటీ నన్ ఆఫ్ దెమ్ విల్ సాల్వ్ ఇస్ ఈక్వల్ టు 1 ఎవరో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎవరు చేయలేకపోవడానికి ఈక్వల్ 1 అయితే నా 1 మైనస్ ప్రాబిలిటీ దట్ నన్ ఆఫ్ దెం విల్ సాల్వ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ ప్రాబిలిటీ ఆఫ్ బి కాంప్లిమెంటరీ ప్రాబిలిటీ ఆఫ్ సి కాంప్లిమెంటరీ ప్రాబిలిటీ ఆఫ్ డి కాంప్లిమెంటరీ ఎవరో ఒక సాల్వ్ చేయడానికి ఎవరో ఒక టార్గెట్ హిట్ చేయడానికి నన్ ఆఫ్ దెం హిట్ ద టార్గెట్ అంటే ఇంటు అన్నమాట ఆ ఇంటెంత ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ ఎంత 1 - 1/3 1 - 1/4 1 - 1/8 1 - 1/2 2/3 3/4 7 - 7 - 25 - 30 డిఫరెన్షియల్ ప్రాబ్లం అదేనా అదే నేను చేశాను యాక్చువల్గా మనం డిటర్మినెంట్స్లో ఉన్నాము ఐదు నుంచి రోజు రెండు చెప్పుకుంటూ సైన్ ఏ సైన్ బి సైన్ సి సైన్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ బి సైన్ స్క్వేర్ సి ఒక స్టెప్లో చేయాలి నేను చెప్పగలరా ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటే 2r సైన్ ఏ కదా అయితే 1 - 1 - 1 sin a ne raayta a by 2r ikkade raayta a square by 2r 4r square a by 2r whole square kada
ఆపరేషన్ చేయాలి. వన్ టూ త్రీ పెట్టి వన్ పెడితే టూ, వన్ ఇంటూ టూ టూ, వన్ ఇంటూ త్రీ త్రీ టూ, వన్ ఇంటూ టూ టూ ఫైవ్, టూ పెడితే ఫైవ్, వెరీ గుడ్. టూ ఇంటూ త్రీ సిక్స్, వన్ ఇంటూ త్రీ త్రీ సిక్స్, సిక్స్ సెవెన్, సెవెన్ సెవెన్ అంటే త్రీ స్క్వేర్ అంటే నైన్ రా. అదేం అర్థం కాలేదు. ఇంకా చిన్న నంబర్లు కావాలంటే నేను మైనస్ కూడా చేసుకోవాలి. ఇంకొక సేపు టూ ఎక్స్ట్రా చేయకండి. జీరో త్రీ 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 అంతేనా? త్రీ ఇది కూడా మైనస్ చేయండి. దీనిలో ఇది కూడా వన్ వన్ ఫోర్, దీనిలో త్రీ కామన్ తీసుకోవచ్చు కదా. ఆయన ఇప్పుడు డిటర్మెంట్ కాదు. టూ ఇంటూ ట్వెల్వ్ మైనస్ త్రీ వెళ్ళిపోయింది కదా. త్రీ కామన్ తీసారా బాబు. టూ టూ త్రీ జీరో, వన్ 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 ఫోర్. ఆయన డిటర్మెంట్ టైం వేస్ట్. టూ ఇంటూ ఫోర్ మైనస్ వన్ మైనస్ టూ ఇంటూ జీరో మైనస్ వన్ ప్లస్ త్రీ ఇంటూ జీరో మైనస్ వన్ చెప్పేద్దాం. త్రీ ఇంటూ ఎంత అవుతుంది? సిక్స్ ప్లస్ టూ మైనస్ త్రీ, ఎయిట్ లో త్రీ వస్తే ఫిఫ్టీన్ అంతేనా? ఎయిట్ కదా. ఆ ఇద్దరు ఫిఫ్టీన్ దేనిలో వస్తుంది? ఎక్కడ రాదు. ఏ అర్థమైనా వస్తుందా? వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇది. ఆ ఇక్కడ ఎంత అవుతుంది చెప్పు? వన్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎంత అవుతుంది? నైన్. నైన్ ఇక్కడ ఎలా రాదు, అక్కడ ఏమైనా వస్తే అని చూద్దాం. ఇది ఎంత అవుతుంది? సిక్స్. వన్ టూ అదే టూ ప్లస్ సిక్స్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ త్రీ ఇది కూడా వస్తున్నట్టుందిగా. కాదు. ఏ ఆప్షన్ రైట్ అయితే? బి. టూ ఆప్షన్ రైట్. అవునా? డిటర్మినెంట్ ఆఫ్ చెప్పా. వన్ టూ త్రీ పెడితే వన్ మైనస్ ఫైవ్ మైనస్ ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ మైనస్ ఫోర్ కదా. టూ మైనస్ టూ సిక్స్ టూ టూ ఫోర్ చెప్పో ఎంత అవుతుంది ఇక్కడ? త్రీ. త్రీ మైనస్ త్రీ జీరో కదా. ఓకేనా? ఒక జీరో వస్తుంది, రెండు యాడ్ చేస్తే జీరో అవుతుంది. ఇలా ఇందులో సిక్స్ కామన్ తీసి, ఇందులో టూ కామన్ తీసి, ఇందులో కూడా టూ కామన్ తీసి. ఇప్పుడు చెప్పండి, మైనస్ టూ టూ వన్ టూ, మైనస్ వన్ టూ వన్ వన్ జీరో. ఇది ఎంత అవుతుంది? ట్వంటీ ఫోర్ మైనస్ టూ ఇంటూ ఇంకా టైం లేదు. మైనస్ టూ మైనస్ టూ ఇంటూ మైనస్ వన్ వెరీ గుడ్. బాగా చెప్తున్నాం చెప్పు. ఫోర్ ప్లస్ వన్ చెప్పు. ట్వంటీ ఫోర్ ఫోర్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎంత అవుతుంది? లెవెన్. ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎంత అవుతుంది? టూ సిక్స్టీ ఫోర్. ఇక్కడ ఎంత అవుతుంది చెప్పండి? ఎయిట్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ అంటే ఎంత అవుతుంది అసలు? వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ అంటే థర్టీ సిక్స్. థర్టీ సిక్స్ అంతేనా? ఇక్కడ చెప్పండి, సిక్స్ పవర్ ఫోర్ అంటే ఇది కూడా కాదు. హలో, ఇది కూడా కాదు. మరి అదేమన్నా చూడు, టూ పవర్ సిక్స్ అంటే చివరిలో సిక్స్ ఏ వస్తుంది. ఇక్కడ తప్పు చేసామని చూడండి. ఇందులో టూ కామన్,
ఇందులో టూ కామన్ చెప్పిందా, ఇందులో సిక్స్ కామన్, మళ్ళా మైనస్ టూ ఇంటూ జీరో మైనస్ టూ, మైనస్ టూ ఇంటూ జీరో మైనస్ వన్, వన్ ఇంటూ ఫోర్, ఫోర్ ప్లస్ వన్ సెవెన్, ఫోర్ టూ ప్లస్ టూ ఫైవ్, ఇది ఎంత అవుతుంది? లెవెనేనా? ట్వంటీ ఫోర్ ఇంటూ లెవెన్, ట్వంటీ ఫోర్ ఇంటూ లెవెన్ ఎంత అవుతుంది? టూ సిక్స్టీ ఫోర్, టూ సిక్స్టీ ఫోర్ టూ సిక్స్టీ ఫోర్ ఇందులో వస్తుంది ఆన్సర్. ఇప్పుడు ఎంత అవుతుంది మళ్ళీ చెప్పండి? వన్ మైనస్ ఫోర్ మైనస్ టూ అదే ఫోర్, ఫోర్ సిక్స్ సిక్స్ టూ, టూ మైనస్ ఫోర్ మైనస్ టూ చెప్పు, టూ ఇంటూ టూ ఫోర్ పర్లేదా, సిక్స్ 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 జీరో జీరో, ఇందులో ఏం కామన్ చేయొచ్చు టూ టూ, ఇందులో ఏం కామన్ చేయొచ్చు టూ, అందులో ఏం కామన్ చేయొచ్చు సిక్స్, మైనస్ వన్ వన్ టూ టూ మైనస్ వన్ టూ మైనస్ వన్ మైనస్ వన్ టూ వన్ వన్ జీరో కట్టే చదువు ట్వంటీ ఫోర్ ఇంటూ మైనస్ వన్ మైనస్ వన్ ఇంటూ మైనస్ జీరో మైనస్ టూ మైనస్ టూ ఇంటూ జీరో మైనస్ వన్ చెప్పగలగాలి, టూ ప్లస్ వన్ చెప్పు, ట్వంటీ ఫోర్ ఇంటూ మైనస్ టూ ప్లస్ త్రీ ఎంత అయితే ఇది వల్ల చూడ సార్ సెవెనేనా? సెవెనేనా వల్ల చూడండి ఎంత అవుతుంది? వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ దేలో వస్తుంది, దేలో రాదు, ఎందుకంటే వన్ ప్లస్ టూ ప్లస్ త్రీ కదా, సిక్స్ కదా, సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్, సిక్స్ ఏమంటే టూ సిక్స్టీ, సిక్స్ పవర్ ఫోర్ అంటే మళ్ళీ సిక్స్ వస్తుంది చివరిలో, ఇక్కడ ఎక్కడో పొరపాటు ఉన్నారు, పెంచడం తప్పు చేశాను ఇందాక మైక్ చూపెడితే చాలా జాగ్రత్తగా చిన్న కన్ఫ్యూజన్ టెన్షన్లో అలా చేసేస్తాను, అర్థమైనా ఇది ఎంత వచ్చింది? టూ సిక్స్టీ ఇదే బాగుందా ఆపరేషన్ బాగుంది? ఏది బాగుంది చెప్పు? ఏ బాగుంది మీరు ఏ బదులు ఏమి పెట్టుకుంటారు? వన్ పెట్టుకుంటారు, ఏ ఆప్షన్ రైట్ చేయండి, నేను ఆపరేషన్ చేస్తాను, ఎందుకంటే వన్లు వచ్చాయి కాబట్టి షార్ట్ కట్ మీదకి వెళ్ళాను, ఎంసెట్కి మాత్రం ఉపయోగించాలి షార్ట్ కట్ మీద, ఐఐటికి కొంచెం పనికిరావు, కొన్నిటి పనికి వస్తాయి, మీరు ఆ వన్ పెట్టుకోండి, నేను ఆపరేషన్ చేస్తాను, ఇది మైనస్ ఏ స్క్వేర్ మైనస్ వన్, దిస్ వన్ మైనస్ దిస్ వన్ ఏ మైనస్ వన్ జీరో, దిస్ వన్ మైనస్ దిస్ వన్ టూ ఇంటూ ఏ మైనస్ వన్, దిస్ వన్ మైనస్ దిస్ వన్ ఏ మైనస్ వన్ జీరో, త్రీ త్రీ వన్, ఇయర్ ఏ మైనస్ వన్ కామన్, ఏ మైనస్ వన్ కామన్, ఏ మైనస్ వన్ హోల్ స్క్వేర్, ఇయర్ ఏ ప్లస్ వన్ రిమైన్స్, వన్ రిమైన్స్ జీరో టూ వన్ జీరో త్రీ త్రీ వన్, we can determine this one, determine a minus 1 whole kit 0 a plus 1 minus 2 a minus 1 whole kit 1 bit same వచ్చింది, a whole a bit 0 bit 0 bit రా 1 pattern రా, a whole 1 పెడితే ఎంత అవుతుంది? 3 అవుతుంది, 3 అవుతుంది, ఇక్కడ కూడా 3 అవుతుంది, టూ కాలమ్స్ ఆర్ ఐడెంటికల్ అయిపోద్ది కాబట్టి పని చేయదు, a 1 కాబట్టి ఇది 2 బిట్. ఎప్పుడైనా మీకు మన క్వశ్చన్ కానీ రాకపోతే ఏ ఈక్వల్ వన్ బి ఈక్వల్ టూ సి ఈక్వల్ త్రీ ఉపయోగించండి, ఇది వన్ వన్ వచ్చిన తర్వాత కూడా ఏ ఈక్వల్ నేను షార్ట్ కట్ మెథడ్ చేస్తాను అంటే వద్దు, షార్ట్ కట్ మెథడ్ అనేది అన్ని వేళ పనిచేయదు, కొన్ని నేను చెప్పున్నాను ఆర్థో సెంటర్ సర్కమ్ సెంటర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ పాసింగ్ త్రూ త్రీ పాయింట్స్ అలాంటి వాటికి చేసుకోవచ్చు, ఇప్పుడు ఏం చేస్తారు? ఏ ఈక్వల్ వన్ టూ ఏ ఈక్వల్ వన్ టూ త్రీ పెడతారా లేకపోతే ఆపరేషన్ చేస్తారా? ఏ ఈక్వల్ ఆపరేషన్ చేయాలంటే అదే చాలా కష్టం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డూ, ఇప్పుడు ఏ ఈక్వల్ వన్ టూ త్రీ అదేం లేదు మా వన్ టూ త్రీ పెడతాం, మైనస్ టూ మైనస్ టూ త్రీ ఫోర్ చెప్పు, త్రీ మైనస్ ఫోర్ ఏ నోరు లేదా ఎంత అవుతుంది? ఫైవ్ చెప్పు, ఫోర్ టూ ప్లస్ త్రీ ఫైవ్ మైనస్ ఫోర్ ఓకేనా, ఇంకా ఏమైనా సింప్లిఫై జీరో వస్తాయి, మైనస్ సిక్స్ మైనస్ మైనస్ ఫోర్ ఎక్కడ ఇంకెక్కడ జీరోలు వచ్చే అవకాశం లేవు లేదు, మైనస్ టూ ఇంటూ చెప్పు, ఇది ఇది పోతుంది ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫైవ్ మైనస్ త్రీ చెప్పరా, మైనస్ టూ
माइनस टू इंटू 24 माइनस 25 माइनस 3 इंटू माइनस 18 माइनस 20 इतना प्लस 4 इंटू प्लस 4 इंटू 15 माइनस 15 प्लस 16 भाई पढ़ पढ़ जाएगा इंटा का ऐसा सी माइनस 1 अंटे 2 इकड़े जाओ तुमने 38 का प्लस 38 प्लस 19 माइनस 108 है ना हां 108 गुड बॉल 3 इंटू जंगल दे 38 का है 104 है इंटा 4 3 ఇంటూ ఇది ఎంత అవుతుందా 38 90 ఎంత అవుతుంది 114 ఎంతడు మీరు చెప్పండి ఇక్కడ ఎంత అవుతుంది ఇక్కడ ఎంత అవుతుంది 21 అంటే 31 అన్నా 31 31 అండి 124 ఏనా యాడ్ చేసి నేను 114 కంగారు పడకూడదు 10 240 దేనిలో వస్తుందో చూడండి 4 ఇంటూ మైనస్ 2 2 మైనస్ 3 అంటే మైనస్ 1 సారీ 4 ఇంటూ మైనస్ 1 మళ్ళా మైనస్ 1 2 ఇది రాదు రెండో ఆప్షన్లో 4 ఇంటూ 1 ప్లస్ 2 అంటే 3 2 ప్లస్ 3 అంటే 5 4 అండ్ ఎంత అవుతుంది 16 15 6 ఎంత అవుతుంది మీరు చెప్పండి 2 4 అదే 4 లేదు 240 చెప్పేనా ఏ ఆప్షన్ రైట్ బి జాగ్రత్తగా చేసుకుని ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కట్టాలంటే వాళ్ళు డయాగనల్ మ్యాట్రిక్స్ ఇస్తారు ద డిటర్మినెంట్ ఆఫ్ డయాగనల్ మ్యాట్రిక్స్ ఇస్ వెరీ సింపుల్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది డయాగనల్ ఎలిమెంట్స్ ఎంత ఆన్సర్ ఏబిసి అదే ద సెకండ్ డయాగనల్ ఎలిమెంట్ అంటే ది ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్ ప్రిన్సిపల్ డయాగ ది సెకండ్ డయాగనల్ మనం అనుకున్నాం సెకండ్ డయాగనల్ 0 b 0 c 0 0 దీనికి ఎంత చెప్పగలరా దీనికి ఏది చెప్పండి మీరు చెప్పండి ఆలోచించండి ఇంతేపా a ప్లస్ b ప్లస్ c నెంబర్ 3 మైనస్ ఏబిసి నెంబర్ 4 2 ఏబిసి మైనస్ ఏబిసి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈక్వల్ ఏబిసి నా డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఏబిసి ఈక్వల్ ఏ ఇన్వర్స్ కావాలంటే మనకు ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై ఎడ్జాయింట్ ఏ కదా ముందు మనకు అడ్జాయింట్ కావాలి కదా అడ్జాయింట్ ఆఫ్ ఏ కట్టాలంటే ఈజీగా చెప్తాను చెప్పు ప్లస్ ఇంటూ ఈ లైన్ గా చెప్పు ఇది ఇది పోతుంది బిసి ఈ ఎలిమెంట్ కి కో ఫ్యాక్టర్ కదా కావాలి నేను చెప్పినట్టు చేయండి ఇది ఇది పోతుంది జీరో అంటే ఇట్ ఇస్ ఇటు కో ఫ్యాక్టర్ వెళ్తూ ఇట్ చేసుకోవాలి మైనస్ జీరో అన్న ఇంకా జీరోనే దీని కో ఫ్యాక్టర్ ఏంటి జీరో దీని కో ఫ్యాక్టర్ ఏంటి జీరో దీని కో ఫ్యాక్టర్ చూడడం వల్ల దీనికి ఎంత అవుతుంది నేను గుర్తురాలా ఏసి మళ్ళీ దీని కో ఫ్యాక్టర్ ఇలా కో ఫ్యాక్టర్స్ ఇలా ఎందుకు ట్రాన్స్పోజ్ చేయాలి డైరెక్ట్ గా అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది 0 0 ది అడ్జాయింట్ ఆఫ్ ఏ ఆ మళ్ళా అవుతానే అని చెప్పేంత 0 0 దీని 0 మళ్ళా 0 నే ఇదో కారణం మళ్ళా 0 కి 0 0 మళ్ళా సి కి ఏబి ఎప్పుడైనా అడ్జాయింట్ ఆఫ్ ఏ కట్టాలంటే ఏం చేయాలి అర్థమైనా ఏ ఇన్వర్స్ కట్టాలంటే మళ్ళీ ఎదురా ఏ ఇన్వర్స్ కట్టాలంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డెడ్ ఏ కదా వెరీ షార్ట్ కట్ మెథడ్ చూడు నేను ఒక్క మినిట్ లో చేసేసి మీరు ఎంత పెద్ద ప్రాబ్లం ఇచ్చిన ముందు అడ్జాయింట్ ఆఫ్ ఏ అడ్జాయింట్ ఆఫ్ ఏ కట్టాలంటే ఏం చేయాలి ఇలా వెళ్తూ మూవ్ ఇన్ రోస్ రైట్ ఇన్ కాలమ్స్ ఎందువల్లని కో ఫ్యాక్టర్స్ కట్టి ట్రాన్స్పోజ్ చేస్తే దాన్ని అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటారు అదే కదా
the transpose of the cofactors of the given the transpose of the cofactors of the given matrix is the adjoint of matrix kada aithe me cheppade aa idilele a ki endi b c b c adjoint ani adina kuda next mara 0 0 ittel to itu 0 0 0 mara idilein ki 0 0 mara b ki a c a c जीरो माला जीरो की जीरो 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 माइंस बीसी सीजे एबी है ना हाँ सर्कल देखो आई कैप्टन एडजॉइंट आप बड़े गुप्त इच करने ये इच एडजॉइंट आप ये डी के इडी पॉकला कैप्टन ये एरो सीक्वल डी एडजॉइंट आप ये भाई चबाए डेटी है डेटी आई वेंट चबाए बीसी बाय एबीसी डेटी एंड एबीसी डिटरमिनेंट ऐसा दिन डेटी ऐसा दिन एबीसी का डिवाइड चले जाएगा ना डेटी ऐसा बाबू एबीसी एबीसी का डिवाइड चले जाएगा ना अब ऐसा तुम जानते हो बीसी बाय एबीसी वन बाय ए जीरो 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 वन बाय बी जीरो 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 वन बाय सी क्या होता है ना डेटी ऐसा करते हो ना एबीसी का ना सेपर I different diagonal matrix is the A inverse equal to A is equal to 2 0 0 0 3 0 0 0 4 A inverse equal to 1 by 2 0 0 1 by 3 0 0 1 by 4 Okay na? Now check. Minus A. Like A equal minus A B C. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ చెప్పండి మీరే చెప్పండి 0 0 0 ఏకి తేడా వస్తుంది చూడండి దీనికి పోతే మైనస్ బీసీ ప్లస్ ప్లస్ ఎంత అవుతుంది మైనస్ బీసీ 0 0 మళ్ళీ దీనికి అని చెప్పండి అరే 0 ये लाइन ये प्लान ना 0 0 माला ये बीटी चलो ये ये पोर्टल नहीं करा एसी 0 माइनस एसी ओके ना आमिस माला 0 की 0 0 आज मात्र बात ये करा नेक्स्ट फॉलो ना बात ये लाइन की सी की माइनस बी ए माइनस बी ए माइनस ए बी हाँ जीरो करा था जीरो जीरो अन्य कुत्ते बात है प्लस तो माइनस तो प्लस तो मार दो अबे प्लस तो माइनस माइनस आमले करते हैं सी कुत्ते मार चाल हाँ प्लस तो माइनस तो प्लस कार मार दो अबे ना प्लस तो माइनस तो प्लस तो माइनस तो प्लस तो माइनस तो मार दो प्लस अन्यंत है प्रथम एक ఓకే నా అడ్జాయింట్ ఆఫ్ ఏ అర్థమైనా మళ్ళీ ఒకసారి చెప్పండి ఈ లైన్ కి డిటర్మినెంట్ కడుతూ ఇలా వేసుకోవాలి జీరో 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 మళ్ళీ గుర్తులు కూడా మార్చాలి ఫైనల్ గా ఎలాగా ప్లస్ మైనస్ జీరో ఉన్నాయి కానీ ప్రాబ్లం లేదు చెప్పండి జీరో జీరో కి జీరో జీరో ఏకి ఏబి తెలియపోతున్నాను తప్పేస్తున్నాను జీరో ఏ కేంటి మైనస్ బీసీ ఏ కేంటి మైనస్ బీసీ ఆనెక్స్ 0 0 కి ఇలా ఎంటి ఇలా రావాలి మనసులో పెట్టుకో 0 0 బి కి మైనస్ సి ఏ అదే అర్థం కాలేదు ఏ 0 మాచప్ నెక్స్ట్ మళ్ళా 0 కి ఇంటే ఇవ్వాలి 0 0 సి కి మైనస్ ఏ మైనస్ ఏ కి ఓకే माला जीरो 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 इनके अलग अलग आ रहे हैं कि डबल तो डिवाइड किया माइनस एबी माइनस एबी तो डिवाइड किया ऐसे जीरो जीरो माइनस एबीसी तो डिवाइड किस नियमस देगा माइनस वन बाय माइनस वाले माइनस एबीसी का वन बाय सी जीरो वन बाय बी जीरो जीरो वन बाय ए जीरो 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 अभी बढ़े सेकंड डायगोनल मैट्रिक्स के चपन A is equal to 0
0 0 2 0 3 0 4 0 0 ಐದೆ ಎ ಇನ್ವರ್ಸ್ ಇಸ್ ಈಕ್ವಲ್ 0 0 0 0 0 ಚಿವರ್ ಎಲಿಮೆಂಟ್ ಇಕ್ಕಡ ವಸ್ತದ ಅನ್ನ 1/4 0 1/3 ಅಕ್ಕಡ ಬಂದಿ 0 1/2 1/2 0 0 ಇಕ್ಕಡ ಇಲ್ಲ ರಾಸ್ತುಂದ ಅಲ್ಲ ಅರೆ ఇలా ఇస్తేరా 1/2 1/3 1/2 ఓకేనా ఆ ఎడ్జెంట్ ఆఫ్ ఏ కావాలి షార్ట్ కట్ మెథడ్ చెప్పండి ఇలా ఇలా ఇస్తే మైనస్ బిసి మైనస్ బి అవుతుందా ఏసి ఆ ఎక్కడి నుంచి దాని ఎక్కడి నుంచి కావాలి చూడు సైక్లిక్ కార్డ్ ఏ బి ఆ సి ఆ ఎప్పుడు చెప్పు బిసి అన్నాడు మైనస్ బిసి మైనస్ సిఏ माइनस ए बी कितनी चला वाला माइनस बी सी माइनस बी ए माइनस ए बी माइनस ओके ना मेन से चलेंगे इन्हें डेट आंसर सेम है ना 1/1 1/1 1/1 अब शॉर्ट कट ले जाता है तो डेट ए इक्वल टू डेट ए इक्वल टू 7 × 1 − 0 + 3 × −1 − 1 − 3 × 0 + 1 − 3 × 0 + 1 − 3 − 3 ఇన్ కో ఫ్యాక్టర్స్ 1 మైనస్ 0 అవుతదా 1 మైనస్ 0 అంటే 1 దీని కో ఫ్యాక్టర్ కన్ఫ్యూజన్ లేకుండా −1 − 1 − 0 ఇది అర్థం కాలేదా దీని కో ఫ్యాక్టర్ అర్థమైనా 0 − 1 + 1 ఇదిగోరా ఏడి మైనస్ బిసి అంతే ఏడి మైనస్ ఆ ప్లస్ అయిపోతుంది అలా ఇప్పుడు దీని కో ఫ్యాక్టర్ అనలైజ్ చేస్తాం పెన్సిల్ తో మైనస్ వన్ కి వన్ మైనస్ త్రీ జీరో ఏ అర్థం కాలా ఏ అర్థం కాలా దీని ఇక్కడ ఈ లైన్ పోతుంది కదా మైనస్ త్రీ ఇది జీరో మళ్ళా ఈ ఈ ఎలిమెంట్ కి రౌండ్ చేసుకోపో 7 − 3 ఇదేనా 7 − 3 బా చూడ 7 − 3 − 3 = 7 − 3 = 4 బాజుస్కో దీనికి ఆ ఈ ఎలిమెంట్ కి చెప్పు ఇది ఏది కొంటే 0 − 3 − 3 రైట్ మళ్ళీ ఈ ఎలిమెంట్ కి ఇది ఏది పోతుంది 0 − 3 అంటే + 3 మళ్ళీ ఈ ఎలిమెంట్ కి ఇది ఏది పోతుంది 0 − 3 రైటేనా రైటేనా మళ్ళీ ఇప్పుడు ఎవరికి 1 కి ఇది ఏది పోతుంది 7 − 3 అవుతుంది మైనస్ మైనస్ ప్లస్ కదా 7 − 3 ఎంత అవుతుంది 4 అన్ని గుర్తులు మార్చేయండి 1 ప్లస్ మైనస్ అనే మళ్ళా ప్లస్ దీని ప్లస్ దీని మైనస్ మళ్ళా ప్లస్ దీని మైనస్ ప్లస్ 1 అదేనా చూడు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఆ చెప్పేటప్పుడు ఏమవుతుంది 3 3 1 4 3 3 1 1 3 4 2 − 2 − 1 × 1 − 2 2 × 2 − 0 − 4 + 1 + 4 1 ఆన్సర్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు జాగ్రత్తగా స్లోగా నిదానంగా చేయండి 2 కి 0 మైనస్ 1 కి ఇది ఇది పోతుంది కదా 1 మైనస్ 2 అంటే ఎంత అవుతుంది మైనస్ 1 ఇదేనా ఎటేయాలి అటేయాలి అటైగా ఆ మళ్ళా 2 కి 2 − 0 మళ్ళా 1 కి
1 minus 4 ఎంత అవుతుంది? 1 minus 4 కూడా చెప్పకపోతే మైనస్ 3 అని చెప్పుకుంటాను అనుకోని జీరోకి అదేనా జీరోకి ఎంత అవుతుంది? 2 minus 4 అంటే -2 మళ్ళీ జీరోకి అది 1కి ఇది ఇది పోతుంది 4 minus 2 మళ్ళీ 2కి ఇంకెంతో ఇట్టేసుకుంటున్నారు 2కి 1 minus 0 అంతేనా మళ్ళా 2కి ఇదే పోతుంది 2 minus 0 మళ్ళా 2కి 2 minus 2 0 రైటేనా మరి పొరలేదండి 1కి 0 minus 1 బాధిస్తూ అయితే ప్లస్ మైనస్ ప్లస్ అది ఏమొచ్చింది -2 -3 -1 -2 -0 -2 -1 ఏ ఆప్షన్ రైట్? ఏ రైట్?